హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్లో ఇన్స్పెక్టర్ నరేందర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పబ్లు స్పాలలో అక్రమ వసూళ్లకు నరేందర్ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నరేందర్ను ఏసీబీ డిఎస్పీ శ్రీకాంత్ విచారిస్తున్నారు. పిఎస్ నుంచి ఏసీబీ సిబ్బంది తీసుకెళ్లిన బ్యాగులో పట్టుబడ్డ నగదు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఓ సివిల్ మ్యాటర్లో సిఐ తలదూర్చినట్లు తెలిసింది. ఓ పబ్ యాజమాన్యాన్ని నరేందర్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పబ్ ఓనర్ ఇప్పటికే 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. మిగతా డబ్బులు అడగడంతో పబ్ ఓనర్ ఏసీబీని ఆశ్రయించారు. మరోవైపు ఇన్స్పెక్టర్కు షుగర్ లెవెల్స్ తగ్గడంతో విచారణకు కాసేపు విరామం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డ్ హరిని ఏసీబీ అధికారులు ఒకే చోట ఉంచి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ నవీన్, హోంగార్డ్ హరి ద్వారా పబ్ ఓనర్ను లంచం కోసం ఇన్స్పెక్టర్ వేధించినట్లు తెలిసింది. పబ్ యజమాని ఫిర్యాదుతో బంజారాహిల్స్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా పబ్లు బార్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. సడన్గా నెలవారీ మామూళ్లను పెంచడాన్ని ఓ పబ్ యజమాని తీవ్రంగా వ్యతిరేకించారు. పబ్ యజమాని అభ్యంతరాన్ని ఇన్స్పెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పబ్ యజమాని ఏసీబీని ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇన్స్పెక్టర్ నరేందర్ విచారణ ఇంకా పోలీస్ స్టేషన్ లోనే కొనసాగుతుంది. యాక్చువల్ గా ఇది పాత కేసు. ఈ కేసులో నరేందర్ ఇన్స్పెక్టర్ రెగ్యులర్ గా మామూళ్ళ కోసం వేధిస్తున్నారనే ఒక ఆరోపణ అయితే ఉంది మొదటి నుంచి. అయితే ఈ ఆరోపణ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆయన ఈ పబ్ యజమానులు, అంతేకాకుండా స్పాలకు సంబంధించినటువంటి యజమానులు, ఇంకా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కొన్ని రూల్స్ వైలేట్ చేసి వాళ్ళు నడుపుతా ఉంటారు. ఓవర్ టైం కావచ్చు, లేకపోతే కొన్ని మిగతా టైమింగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే రూల్స్ విషయంలో కావచ్చు, కొన్ని వైలేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని కవర్ చేయడానికి నెల మామూలు అనేది ఈ ఇన్స్పెక్టర్ జనరల్ గా చాలా కాలంగా ఒక 2-3 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నెల మామూలు అనేది ఆపేశారు. కానీ ఈ బంజారాహిల్స్ లో మాత్రం నరేందర్ నెల మామూలు వసూలు చేస్తున్నాడు అనేది మొదటి నుంచి ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక తనకు ట్రాన్స్ఫర్ కూడా అవకాశం ఉంది, లేకుంటే ఎంతో కాలం ఉండలేం, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కూడా ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నెలమామూలు ఏదైతే వాటిని డబుల్ ట్రిపుల్ చేసే ప్రయత్నం చేయడంలో భాగంగా పబ్ల యజమానులను పిలిపించడం, మాట్లాడడం, ఆ మాట్లాడుతున్న క్రమంలో పబ్లకు సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి మామూలు కాకుండా డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సో కొంతమంది ఒప్పుకోవడం, కొంతమంది ఒప్పుకోకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పబ్ యజమాని తాను అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ శైలాంగ్ కి సంబంధించినటువంటి పబ్ యజమాని, సో అట్లా కాదు, నాకు ఖచ్చితంగా ఇవ్వాలనడం, ఆయన ఏసీబీని ఆశ్రయించడం, ఏసీబీ కూడా ఆ పబ్ యజమాని ట్రాప్ కోసం ఆయనను ముందుంచి డబ్బులు పంపినట్టు తెలుస్తోంది. 50,000 రూపాయలు తీసుకొని ఆ రోజు దొరకకుండా తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత 50,000 తీసుకున్న ఆడియోస్ కానీ మిగిలిన కొంత బేసిక్ ఎవిడెన్స్ ని ఏసీబీ సంపాదించింది. సంపాదించిన తర్వాత ఈ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఏసీబీ విచారణ కూడా కొద్దిసేపు, కొద్ది రోజులు ఆపి ప్రయత్నం చేశాడు. ఈలోపు ఇదంతా బయటికి రావడము, మీడియాలో కథనాలు రావడం, ఇవన్నీ చూసి ఏసీబీ మళ్ళీ తలపట్టుకొని ఇది వివాదమయ్యే అవకాశం ఉందని వెంటనే రంగంలోకి దిగి ఈ రోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సర్ప్రైజ్ విజిట్ తో పాటు విచారణ జరిపింది. విచారణ జరుపుతున్న క్రమంలో ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. కొద్ది మొత్తంలో డబ్బులు కూడా పోలీస్ స్టేషన్ లో ప్రజెంట్ గా దొరికాయని తెలుస్తారు, కానీ ఇంకా అఫీషియల్ గా మనకు కన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉంది. శుభాన్.